బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది వ్యక్తులపై సినీ నటుడు నరేష్ పరువు నష్టం దావా వేశారు. దీంతో 12 మందిపై విచారణ చేపట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పవిత్ర లోకేష్ అదేవిధంగా నరేష్ వ్యవహారంలో ఒక కీలక మలుపుగా భావించవచ్చు ఇది. యూట్యూబ్ ఛానల్స్ అదేవిధంగా కొంతమంది వ్యక్తులపై సినీ నటుడు నరేష్ పరువు నష్టం దావా వేశారు. దీంతో 12 మందిపై విచారణ చేపట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు చెప్పండి. కిషోర్, ఇటీవల కాలంలో నటుడు నరేష్ కు సంబంధించినటువంటి పవిత్ర లోకేష్ వ్యవహారానికి సంబంధించి కూడా నాంపల్లి కోర్టులో ఆశ్రయించారు. ఇప్పటికే అంటే పలు యూట్యూబ్ ఛానళ్లకు సంబంధించి తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా 12 మందిపై విచారణ చేపట్టాలంటూ కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోసారి 12 మందికి నోటీసులు జారీ చేసింది. దీంట్లో పలు యూట్యూబ్ ఛానళ్లతో పాటు పలువురు వ్యక్తిగతంగా సోషల్ మీడియాలకు సంబంధించినటువంటి వాళ్ళ యాప్ లో కావచ్చు, సోషల్ మీడియా సంబంధించినటువంటి వాటిల్లో వాట్సాప్, యూట్యూబ్ లాంటి, ట్విట్టర్ లాంటి వాటిల్లో కూడా అప్లోడ్ చేస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా నాంపల్లి కోర్టును నరేష్ ఆశ్రయించాడు. దీనికి సంబంధించి 12 మందికి నోటీసులు జారీ చేశారు. ప్రధానంగా కూడా వీళ్ళు వివిధ సివిల్ సూట్ తో పాటు క్రిమినల్ చర్యలు కూడా చేపట్టాలంటూ కూడా నరేష్ పేర్కొనడం జరిగింది. పవిత్ర లోకేష్ అరెస్ట్ వ్యవహారంలో కూడా లేనిపోని అపోహలు సృష్టిస్తూ కూడా తప్పుడు ప్రచారం తమపై చేస్తా ఉన్నారు, తమ పరువుకు భంగం వాటిల్లుతోంది అంటూ కూడా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించిన నేపథ్యంలో కూడా మరొకసారి నాంపల్లి కోర్టును కోరారు. నాంపల్లి కోర్టు ప్రస్తుతం మాత్రం 12 మంది యూట్యూబ్ ఛానల్స్ తో పాటు పలువురు వ్యక్తిగతంగా కూడా నోటీసులు జారీ చేసింది. మొత్తం 12 మందికి అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది.